గురక సమస్య తగ్గాలి అంటే కొందరికి నిద్రపోతున్నప్పుడు గురక వస్తుంది. ఇది నిద్రలో వారికి తెలియకపోయినా పక్క ఉన్న వారికి తీవ్ర అసౌకర్యంగా ఉండే నిద్రను దూరం చేస్తుంది. ఊబకాయం వల్ల మెడ గొంతు చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోయి శ్వాసనాళాలు కుంజించుకుపోయి గురక శబ్దం వస్తుంది. జలుబు అలర్జీ సైనస్ వల్ల శ్వాస మార్గాల్లో గాలి సులువుగా ప్రయాణించలేదు, అప్పుడు గురక వస్తుంది. స్లీప్ డిజార్డర్ సమస్యతో బాధపడే వారికి కూడా గురక వచ్చే అవకాశం ఎక్కువ. గురక సమస్య ఉంటే తల కింద దిండ్లు కాస్త తక్కువగా పెట్టుకుంటే గాలిని సులువుగా తీసుకునే అవకాశం ఉంటుంది. గురక ఆగుతుంది. ఎడంవైపు లేదా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల వాయు మార్గాల్లో గాలి ప్రవాహం సులభంగా జరుగుతుంది. బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. డిహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. రోజు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇది కూడా గురకకు కారణమవుతుంది. జలుబు ఇతర ఫ్లూ లక్షణాలతో బాధపడితే తగిన ఔషధాలు తీసుకోవాలి. అప్పుడు గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు తొలగి గురక రాదు అని కొంతమంది సలహా ఇస్తూ ఉన్నారు. దీని గురించి మీకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే మీరు కూడా సలహా ఇవ్వండి.